హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తనిషావాణి కుకింగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అదే ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అని చెప్పాను కదండి, మొన్నటి వీడియోలో అయితే మీరు చూసే ఉండొచ్చు, నిన్నటి వీడియోలోనూ మొన్నటి వీడియోలోనూ ఎప్పుడు పెడతానో తెలీదు. అయితే ఆ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు షిఫ్టింగ్ అంతా కూడాని. తర్వాత నేను చెప్పాను కదా సర్దింది చూపించలేను, కానీ సర్దేసిన తర్వాత అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను అని. కొంతవరకు అయితే సర్దామండి, అవసరమైన సామాన్లన్నీ తీసుకున్నాము, అనవసరమైన ఇవన్నీ ఆటక మీద పెట్టాము. సర్దిన మట్టుకైతే నేను చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. బ్యాక్ కెమెరా పెడతాను ఒక నిమిషం. ఇదిగోనండి, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఓకే, ఇలా లోపలికి వెళ్ళంగానే హాలు కొంచెం జస్ట్ ఒక రెండు అడుగులు వేయంగానే కిచెన్ అన్నమాట. ప్రస్తుతానికి నేను అవసరమైనవి మాత్రమే సర్దుకున్నాను, అనవసరమైనవన్నీ కూడా అటక మీద పెట్టేశాను అన్నమాట. ఇలా చూసారు కదా, కిచెన్లో ఎప్పుడు కూడా చాలామంది ఫ్రిడ్జ్ ఉండకూడదని చెప్పేసి అంటారు కదండి, కిచెన్లో ఫ్రిడ్జ్ ఉండకూడదని చెప్పేసి. అందువల్ల నేను వచ్చేసి హాల్లో పెట్టించుకున్నాను. ఓకే, ఇలాగ హాల్ అన్నమాట. ఆ కిచెన్ పక్కనే మరొక రూమ్ కూడా ఉంది. ఇదేంటంటే మా పాప చదువుకోవడానికి బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పేసి తనకు మాత్రమే చదువుకోవడానికి ఒక టేబుల్ వేసి ఒక చైర్ వేసి ఇలా సెట్ చేశాను. ఓకే, యువతల నుంచి చూస్తే మళ్ళీ కిచెన్ అన్నమాట. ఇలా ఇలా వెళ్ళిన తర్వాత హాల్లో ఇది వచ్చేసి మన మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ మంచం అంట. ఎప్పటి నుంచోనో ఈ మంచం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ హాల్లో వేసుకున్నారు, ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టారు. ఇవి వచ్చేసి మామూలుగా హాల్లో సర్దామండి. ఇవి వచ్చేసి మా పాపయ్యి దాస్తూ ఉంటుంది డబ్బులు. ఓకే, ఇలా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి వేరొక బెడ్రూము, ఇది వచ్చేసి మా పాప రూమ్ అంట. మొత్తం సర్దుకుందన్నమాట ఇలా. ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకున్నాం. ఇలా వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇలా అయితే సర్దామండి రూమ్ని. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను కిచెన్లో పైన అటకుంది దాని మీద పెట్టాను, చూపిస్తానాగండి. అయితే మంచి వెలుతురు గాలి బాగా వేస్తుంది, చక్కగా ఉంది. ఇలా కిటికీ నుంచి బయటకు చూస్తే మొత్తం షాపులు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, మందుల షాపులు, ఇది వచ్చేసి రేకు చికెన్ షాపు, మొత్తం సెంటర్ అన్నమాట. చాలా బాగుందనిపించి తీసుకున్నాం మేమైతే చూసి. ఇంకా మా డాగ్ వచ్చి మంచం కింద పడుకుంది. వర్షం పడుతుందండి నిన్న సాయంకాలం నుంచి, మామూలుగా పడట్లేదు అసలు, ఫుల్ వర్షం. ఇది వచ్చేసి హాల్కి మెయిన్ డోర్ ఉంది కదండి, కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇంకొక డోర్ కూడా పెట్టారు. ఇలా బయటకు వస్తే అంతా బాల్కనీ. ఇంకా మేము సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయండి, ఇంకోండి ఏసీ అవి బిగించాలి. వర్షం అని చెప్పాను కదండి, ఫుల్గా మొత్తం తడిసిపోయి ఉంది. చాలా మట్టుకి సర్దేశాము నిన్న, ఇంకా కొంతవరకు ఉన్నాయన్నమాట. పక్కన బిల్డింగు, ఎదర బిల్డింగ్లు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి మాకు ఇంటి ముందే కింద అన్నమాట టిఫిన్ షాపు, అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ షాపు, అలాగే చిన్న చిన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఉంటాయి. చూసారు కదా మొత్తం కిందన్నీ షాపులేనండి, బైక్ మెకానిక్ షాపు అన్నీ.
ఇంతకు ముందు మేము ఉండేదైతే అటువైపు ఆ బండి వస్తుంది కదా అటువైపు జస్ట్ 2 అడుగులేలండి మరి దూరం ఏం కాదు ఇలా బయటకు వస్తే ఇంకా కాలువ చికెన్ షాపు అన్నీ అనమాట అన్ని షాపులు అందుబాటులో చక్కగా ఉంది అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఓకే ఇది ఈ రూమ్లోంచి కిచెన్ పక్కన ఉన్న రూమ్లోంచి బయటికి వెళ్తే ఇలా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అయ్యి పెట్టాం ఇంకా సర్దలేదండి సర్దిన తర్వాత నేను మీకు చూపిస్తాను వెనకాల కూడా ఇంకా సామాన్లు ఉన్నాయన్నమాట వర్షం ఒకటి కదా ఫుల్గా వాటర్ తోటి అలా ఉంది ఓకే తనిషావాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అవును చెప్పడం మర్చిపోయాను కదా పైన అటక మీద పెట్టాను అన్నాను కదా అవిగోనండి అవన్నీ కూడా ఇంకా లోపలకంటా పెట్టాము మాకు అందక అలాగా పెట్టుకుంటా వచ్చాము చాలా మట్టుకి ఓకే చూసారు కదా తనిషావాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి తనిషావాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలైనా వీడియోలైనా మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ హౌస్ ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా సర్దుకున్నాం ఏంటి బాగానే ఉందా లేదా అన్నది కామెంట్ చేయండి ఎంతమంది అద్దింట్లో ఉండి ఇలా మాకలాగా ఇబ్బంది పడుతున్నారో కూడా కామెంట్ చేయండి